యుద్ధ ప్రాతిపదికన బుడమేరు గండ్ల పూడ్చివేత అభినందనీయం. ప్రభుత్వ చిత్తశుద్ధికి గండ్లు నిలువెత్తు నిదర్శనం. బుడమేరు గండ్లు పరిశీలించిన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారో, ఏం చేయగలరో బుడమేరు గండ్లు పూడ్చివేత పనులే నిలవెత్తు నిదర్శనమని నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబు అన్నారు. ఈ మేరకు బుడమేరు కాలువ గండ్లు పూడ్చివేత పనుల్ని మంత్రి నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఉండి మాజీ ఎమ్మెల్యే రామరాజుతో కలిసి పరిశీలించారు. పనుల్ని పరిశీలిస్తూ అక్కడే కాలువగట్లపై భోజనం చేశారు. జగన్ రెడ్డి అసమర్థ పాలన కారణంగానే విజయవాడకు ఈ దుస్థితి దాపురించిందన్నారు. బుడమేరు కాలువ ఆధునికీకరణ పనుల్ని జగన్ రెడ్డి నిలిపివేయడం కారణంగా నేడు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు. అలాంటి జగన్ రెడ్డి ఇప్పుడు దిక్కుమాలిన రాజకీయం చేస్తున్నాడన్నారు. బాధితులకు ఒక్క పూట భోజనం కూడా పెట్టని వ్యక్తి నిరంతరం ప్రజల కోసం ఆలోచించే చంద్రబాబుని విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. జగన్ రెడ్డికి దోచుకోవడం దాచుకోవడంపై ఉన్న శ్రద్ధ ప్రజల కోసం పెట్టి ఉంటే బుడమేరు కాలువపై పెడితే బాగుపడేది, విజయవాడ క్షేమంగా ఉండేది అన్నారు. జగన్ రెడ్డి లాంటి నీచమైన వ్యక్తులు రాజకీయాలకు అనర్హులని మండిపడ్డారు. పాస్పోర్ట్ లేక ఉండిపోయిన జగన్ రెడ్డి పేదలపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి బుద్ధి మార్చుకోవాలని, లేకుంటే ప్రజలు తన్ని తరిమివేయడం తథ్యమని ఎమ్మెల్యే చదలవాడ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వేల్పుల సింహాద్రి యాదవ్, మాజీ ఎంపీపీలు మొండితోక రామారావు, కడియం కోటి సుబ్బారావు, చెల్లగుండ్ల హరికృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.